హాయ్ హలో, అందరికీ నమస్కారం. కరోనా టైంలో ఈ పాండమిక్ టైంలో మంచి కామెడీ సినిమాలు వచ్చి అందరిని నవ్వించాయి. అండ్ వాటితో పాటు మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు కూడా అందరిని ఎంటర్టైన్ చేశాయి. సో కామెడీ ప్లస్ మెసేజ్ ఈ రెండు కలగలిపి కాలిఫ్లవర్ సినిమా థియేటర్స్లోకి వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఏ ప్రతి సినిమా ఓటీటీలో రావాలిగా, మళ్ళీ ఇంకా ప్రేక్షకులకు దగ్గర అవ్వాలి కదా. సో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్లో ఓటీటీలో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ మీద అమెజాన్ ప్రైమ్ వీడియో, హంగామా, ఎంఎక్స్ ప్లేయర్ వీటన్నిటిలో విడుదలయ్యి ప్రేక్షకులకి మరింత దగ్గర కాబోతుంది. సో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి నేను ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ టీం మెంబర్స్ కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడి అసలు ఈ కథ ఎక్కడ మొదలయ్యి ఓటీటీ వరకు ఎలా వచ్చిందనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ ఆర్కే మరణేని గారు, కొంచెం ప్రొడ్యూసర్ ఆశాజ్యోతి గారు, అండ్ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ హెడ్ మన రాజీవ్ గారు, అండ్ ఇంకొక ప్రొడ్యూసర్ మన శ్రీధర్ గారు. సో వీళ్ళతో మాట్లాడేసి కాలిఫ్లవర్ గురించి తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ సర్. హాయ్, హలో, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఇంకొంచెం జోష్. చాలా బాగున్నారా? 9th ఏప్రిల్ కి జోష్ వస్తుందా? అప్పుడే డబ్బులు వచ్చాక రెండు కలిప. బట్ ఎనీవేస్ కంగ్రాచులేషన్స్, సక్సెస్ఫుల్ గా ఓటీటీలోకి ఏప్రిల్ 9th ఎంటర్ అవుతున్నారు కాలిఫ్లవర్ సినిమాతో. సో సార్, ఏంటి కాలిఫ్లవర్ అక్కడ నుంచి ఓటీటీ వరకు తీసుకొచ్చారు, సో ఏంటి ఓటీటీకి కొంచెం డిలే అయింది అనుకోవచ్చా? యాక్చువల్ డిలే అయిందండి. డిలే అంటే లాట్ ఆఫ్ రీజన్స్ తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కామెడీ కరోనా వల్ల కొన్ని సినిమాలని ఎక్కువ పోటీ పోటా పోటీగా ఉంటాం. వీటన్నిటి మధ్య మనం కూడా రైట్ ప్లాట్ఫామ్ ఎదగటం, ఆ ప్లాట్ఫామ్ నాకు రాజీవ్ని యొక్క మంచి వ్యక్తి పరిచయం కావటం. సో అన్ని డిస్కస్ చేసినాక మేమందరం, మేము ప్రొడ్యూసర్స్ మాట్లాడుకొని ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ వెళ్దాము, చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి మేము ఒక డెసిషన్ తీసుకొని రావడం జరిగింది. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ సినిమా మేము ఫిబ్రవరి 26th కరోనా పీరియడ్లో రిలీజ్ చేసాము. బట్ రిలీజింగ్ అంతా చాలా బాగా చేసాము, బాగా అంటే ప్రోమోస్ కానీ అన్నీ కూడా బాగా వెళ్ళాఫ్ వెళ్ళి బికాస్ ఆఫ్ కరోనా, ఐ డోంట్ నో, వచ్చిన వాళ్ళంతా చాలా బాగుందని కానీ అనుకున్నంత పబ్లిక్ రీచ్ కాలేదు మాకు. బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ కూడా మా ఇంటెన్షన్ ఏంటంటే ఎక్కువ మంది రీచ్ చేయాలి సినిమాని. మా ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి ఏం చేసాం మనం అనేది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద స్టార్స్ ఉంటే వేరు, మనకు కూడా సంపూర్ణేష్ బాబు ఓకే ఈజ్ ఆల్సో గుడ్ స్టార్ట్, బట్ కానీ మనం ఇక్కడ కూడా ఓటీటీలో కూడా దాన్ని ఎక్కువ మంది చూపించాలి, ఎక్కువ మందికి హ్యాపీగా నవ్వుకునే విధంగా మన ప్రయత్నం మనం చేయాలి. వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నమ్మకంతోనే మేము ఓటీ కూడా వద్దాము తీసుకొద్దాం ప్రయత్నం చేస్తాం అంతే. ఓకే. అండ్ ఆశా జ్యోతి గారు, బా పేర్లో నాకు వైబ్రేషన్ ఉంది, ఆ ఫేస్లో ఒక కాంతి ఉంది. సో ఈ సినిమా ఫస్ట్ కాలిఫ్లవర్, సో స్టోరీ మీకు ఎప్పుడు ఎలా ఓకే చేశారు, అండ్ మీరు అనుకున్నట్టు సినిమా ఇక్కడ దాకా బాగానే వచ్చిందా మొత్తం? డెఫినెట్గా అండి, మేము అనుకున్న దానికంటే బాగా వచ్చింది. అవి ఓటీటీలో చూసి ఇంకా ప్రేక్షకుల ముందుకి వెళ్తే ఇంకా చూడని వాళ్ళు కూడా ఇక్కడ చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాను. సో అలా డెసిషన్ తీసుకొని వస్తున్నారు. అండ్ రాజీవ్ గారు, చిన్న సినిమాలు అన్నిటిని ఎంకరేజ్ చేస్తారు, సో ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ తరపు నుంచి. సో ఈ సినిమా మీరు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ చేయించడానికి, మీరు పిక్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? చిన్న కరెక్షన్ అండి, ఎప్పుడు చెప్తూ ఉంటాను సినిమా అంటేనే సినిమా, చిన్న సినిమా లేదు, పెద్ద సినిమా లేదు, చిన్న ప్రొడక్షన్ హౌస్, పెద్ద ప్రొడక్షన్ హౌస్, అది ఒక క్లారిటీ. కంటెంట్ బాగుంది అంటే డెఫినెట్గా ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఎప్పుడు ఉంటుంది, అది మీకు తెలిసిందే. మీరు చాలా వరకు నా మూవీ ఇంటర్వ్యూస్కి అన్నీ చేసి ఉన్నారు. అండ్ కాలిఫ్లవర్ అలాంటి సినిమా, ఇట్ ఈస్ లైక్ అన్ కామెడీ విత్ ఇన్ సోషల్ మెసేజ్. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఆర్కే గారి గురించి తెలిసి ఈజ్ వెరీ ఫేమస్ ఇన్ సీరియల్ ఇండస్ట్రీ, హస్ డన్ సో మెనీ వెల్ నోన్. ఇప్పుడు మీరు చూసే ఈ పేరు చెప్తే ఆర్కే గారు సీరియల్ అని అది అన్నట్టు. అండ్ ఈవెన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ హ్యావ్ మేడ్ దిస్ కంటెంట్ ఇన్ అ వెరీ గుడ్ వే. సో అల్టిమేట్గా కంటెంట్ అనేది ఉంది కాబట్టి అక్కడ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఉంటుంది సపోర్ట్ చేయడానికి. కంటెంట్ ఉంటే ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ ఉంటుంది అంటారు ఆల్వేస్. ఓకే. సో శ్రీధర్ గారు, అమ్మాయ్యా వీళ్ళు ముగ్గురు మాట్లాడారు, నాకు ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకుంటా. సో ఈ కాలిఫ్లవర్ సినిమా అంటే మీకు ప్రొడ్యూసర్గా ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసినప్పుడు చాలా ఎక్స్పీరియన్సెస్ ఇచ్చి ఉంటుంది. సో ఈ సినిమా ఓటీటీకి వచ్చే వరకు అరే ఏంట్రా బాబు అని తల పట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? అలా ఏం లేదండి. బేసిక్ ఏంటంటే మనకి కరోనా టైం తర్వాత ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు మూవీస్ అన్ని కూడా ఒకేసారి ఓటీటీకి రావడం, కాంపిటేటివ్గా రావడం తోటి అన్ని మూవీస్ ఒకేసారి వచ్చారు. ఎందుకంటే కొంచెం గ్యాప్ తీసుకొని మనం కొంచెం ఫ్రీ టైంలో వస్తే కొంచెం సక్సెస్ఫుల్గా అట్లీస్ట్ థియేటర్ల మీద కంటే కూడా ఇక్కడ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద సక్సెస్ దొరుకుతుందనే ఇంటెన్షన్తో కొంచెం గ్యాప్ తీసుకొని వచ్చాం. డెఫినెట్గా ఓటీటీ ప్లాట్ఫామ్ మీద దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు, పిక్స్లో ఎంజాయ్ చేస్తారని మేమైతే నమ్ముతున్నాం. ఓకే. సో కాబట్టి ఓటీటీ ద్వారా ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు అండి. 100% రీచ్. ఇంటెన్షన్ రీచ్ అండి. అంటే ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాదు, సినిమా తీస్తున్నప్పుడు కూడా కంటెంట్ నమ్మి చేసాం. దాంట్లో వాళ్ళిద్దరూ జ్యోతి గారు కానివ్వండి, శ్రీధర్ గారు కానివ్వండి, దే డిడ్ ఏ వెరీ గుడ్ జాబ్.
హానెస్ట్ చెప్పొచ్చు విషయాన్ని. సినిమా రీచింగ్ పక్కన పెడదాం, వాళ్ళు చాలా బాగా అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒక్క రూపాయి బయటకు తీసుకురాకుండా పర్ఫెక్ట్ ప్లాన్తో చేశారు సినిమాని. చేసినప్పుడు మాకు వచ్చిన బయట అప్లోజ్ చాలా మంచి అప్లోజ్ వచ్చింది. సురేష్ ప్రొడక్షన్స్ కానివ్వండి, బయట మాకు అది నైజాం రిలీజ్ చేసిన వాళ్ళు అన్నీ కూడా మాకు అన్ని చోట్ల నుంచి చాలా వెల్ రెస్పాన్స్ వచ్చింది. బట్ థియేటర్లో చూసిన వాళ్ళని కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. బట్ చిన్న అసంతృప్తి ఏంటంటే బికాస్ ఆఫ్ కరోనా ఎక్కువ మంది రీచ్ కాదు మాకు, ఆ బాధ మాకుంది. ఆ బాధ ఎలా పోగొట్టాలని చూస్తుంటే ఇప్పుడు ఈ మేము ఏమంటే మళ్ళీ ట్రై చేస్తాం ఓటీటీకి వద్దామని ఉద్దేశం కూడా. ఓటీటీలో లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. మనం అప్పుడు కరోనా ఎఫెక్ట్ అయినా కానీ సినిమా బాగుంది కాబట్టి డెఫినెట్గా ముందుకెళ్దామని ఒక ఫార్వర్డ్స్ చెప్పేస్తాం. ఈసారి అలాంటి ఫార్వర్డ్ స్టెప్ కాకుండా కొంచెం కేర్గా ఉందన్న ప్రయత్నంలోనే మాకు రాజీవ్ గారు కలవడం జరిగింది. బట్ ఇట్స్ గోయింగ్ టు గుడ్ అండ్ బెస్ట్ అని ఫీల్ అవుతున్నాను. బట్ కోవిడ్ టైంలో రిలీజ్ అయినా కూడా చాలా మంచి అప్లోజ్ వచ్చింది, చాలా మంచి నేమ్ వచ్చింది, సినిమా చాలా బాగుంది, మంచి కంటెంట్ ఉన్న సినిమా అని. బట్ ఎక్కడైనా మీకు కానీ లేకపోతే ప్రొడ్యూసర్స్ కానీ అనిపించిందా అరే ఈ టైంలో అనవసరంగా రిలీజ్ చేసామా అండ్ ఆఫ్టర్ రిలీజ్? డెఫినెట్గా మనకి ఏదైనా వ్యాపారం చేస్తుంటే 10 రూపాయలు డబ్బులు వస్తే హ్యాపీగా చేస్తాం అనుకుంటాం, 10 రూపాయలు కొంచెం కనిపించడం ఏమనుకుంటాం మనం, అరే అలా చేస్తే బాగుండు అలా అలా ఇంకోలా చేస్తే బాగుండు అనుకుంటాం. బట్ మా మధ్య అలాంటి ఫీల్ లేదు కానీ మనం ఆ రోజుకి ఆ డిసిషన్లో 270 థియేటర్ రిలీజ్ అయిన సినిమా ఇది నాట్ అ ఈజీ థింగ్. ఆ రోజు ఎంతమంది వాళ్ళు ముందుకొస్తే మనం ఒక థియేటర్ 1 రూపాయి డబ్బు కట్టలేదు, దే బిలీవ్ దట్ థింగ్, వాళ్ళు నమ్మారు. మాకు ఆంధ్ర నుంచి మాకు ఎన్ఆర్ఐ అమౌంట్ కూడా వచ్చింది, దట్ గుడ్ అండ్ గ్రేట్ థింగ్ అనమాట అది. కాకపోతే ముందుకెళ్తున్న ప్రయత్నంలో మీరు అన్నట్టు అన్ని అన్ని త్రిబులారు కావు కదా. ఓకే అండ్ ఆశాజ్యోతి గారు, సో ఈ సినిమాకి ముందే అంటే సంపూర్ణేష్ బాబు గారు ఈ సినిమా హీరో అని తెలిసాక ఈ కథ మీరు ప్రొడ్యూసర్గా ఒప్పుకున్నారా, లేకపోతే ఒప్పుకున్నాక సంపూర్ణేష్ బాబు గారు వచ్చారా? ఫస్ట్ కథ అనుకుని అందరం కూర్చొని మాట్లాడుకొని ఎంత ఖర్చు అని పెడదాము, హీరో ఈ కథకి బాగా యాడ్ అవుతారు, ఈ కథ ఆయన చేస్తే బాగుంటుంది చేస్తాను మనం కథ చేస్తాం అంటే. ఓకే కానీ అప్పుడు కన్ఫర్మ్ అవ్వలేదు. గోపి కిరణ్ రైటర్ ఉన్నారు, ఆయన కథ చెప్పాడు. ఆడవాళ్ళకి సేలం పోయిందని ప్రతిరోజు మనం పేపర్లో చూస్తున్నాము, అది చాలా సీరియస్ థింగ్ కదా. అది మనం ఒక మగవాడికి సేలం పోతేనే కంటెంట్ ఎందుకు కథ చేయకూడదు అంటే ది పర్పస్ ఈజ్ పీపుల్ నవ్విచడమే, ఇంకో రకమైన సీరియస్ ఇంటెన్షన్ కాదు అది. ఆ ఉద్దేశంతోనే మనం కథ చెప్పగానే ఇది ఈ పాయింట్ చాలా క్రేజీగా ఉందని ఫీల్ అయ్యి దీనికి ఏ హీరో అయితే బాగుంటాడు అనుకుంటారు, సంపూర్ణ అయితే చాలా బాగుంటారు, సంపూర్ణేష్ గారు ఈ కథకు న్యాయం చేస్తారు ఉద్దేశంతోనే ఇందాక రాజు గారు అన్నట్టుగా ఫస్ట్ టైం ఒక కామెడీని మిక్స్ చేసి ఒక సోషల్ మెసేజ్ ఇచ్చి కంటెంట్ చేసాం, గమ్మత్తని మెసేజ్ ఇచ్చి ట్రై చేసాం అన్నమాట. అంటే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో కామిక్ యాంగిల్ యాడ్ చేయడం అనేది చాలా రేర్, సో అది మీరు పిక్ చేసుకున్నారు. సో రాజీవ్ గారు ఈ సినిమా మీరు ఎప్పుడు చూసారు, థియేటర్లోనే చూసారా, రిలీజ్ అయ్యారు? ఆబ్వియస్లీ ఇప్పుడు జనాలకి రిలీఫ్ కావాలంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ నేను పక్క, అండ్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ఇండస్ట్రీ, ఎట్లాంటి ఫిలిం అయినా చూడాలి. సో యా మూవీ థియేటర్లో చూసాము. ఓకే చూసినప్పుడు మీకు అందులో బాగా నచ్చిన ఎలిమెంట్ ఆర్ సంథింగ్? సో స్పెషల్ ఇన్ కాలిఫ్లవర్ మూవీ 9th చూస్తే అందరికి తెలుస్తుంది అండి, ఇప్పుడు చెప్పేస్తే వ్యూవర్స్ అది నాకు నచ్చింది కూడా 9th బయట రిలీజ్ చేస్తాను. ఇది చాలా తెలివిగా చెప్పినట్టుంది, ఇప్పుడు ఎందుకులే చెప్తే మళ్ళీ ఇది ఆ సీన్ ఇది ఈ సీన్ అని ఎందుకు ఇరుక్కోవడం, తెలివిగా 9th వస్తుంది అంటే అయిపోద్ది కదా అని. అంతేనా? ఆబ్వియస్లీ వ్యూవర్స్ ఎక్కువ కావాలి కదా. ఓకే వ్యూవర్స్ ఎక్కువ కావాలని ఇలా బిజినెస్ లో కలిపేశారు మీరు, అందరం బాగుంటాం కదా అప్పుడు బిజినెస్ అప్పుడు. అయితే అంతే 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 అంతే, ఈ ఇంటెలిజెన్స్ మాత్రం మనకి రావాలని అనుకుంటాం రాదంతే. సో శ్రీధర్ గారు, సో ఈ సినిమా షూటింగ్ అప్పుడు మీకు ఎప్పుడైనా అనిపించిందా కాలిఫ్లవర్ సినిమాలో నేను చేస్తుంటే బాగుండని? బట్ ట్రై చేద్దాం అని ఆర్కే గారు మీరు అడగలేదా సార్ ఒక చిన్న సీన్ ఒక చిన్న షాట్ చేద్దాం? యాక్చువల్గా ఇప్పుడు చేసిన రోలే పెద్ద రోజు చేశారు, ఇంకా ప్రొడ్యూసర్ కంటే పెద్ద రోజు ఏమని చెప్పిన సినిమాలో అదే పెద్ద క్యారెక్టర్ అది, దాని తర్వాత మిగిలినన్ని ఇన్ఫ్రంట్ ఆఫ్ అస్ అంతే. మన మధ్యలో ఎక్కడ కొంచెం ఒక చిన్న షాట్ లో కూడా అసలు నాకు మీరు డబ్బింగ్ చెప్తున్న అనిపించింది, మీతో ఎందుకు యాక్ట్ చేయించలేదండి నాకు. ఓకే అండి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళి మళ్ళీ మనం షూట్ చేసి మళ్ళీ మనం యాక్ట్ చేసి మళ్ళీ రిలీజ్ చేద్దాం. ఆశా జ్యోతి గారు అనుకుంటారు ఇప్పటికే నిన్ను అని మళ్ళీ ఎందుకు ఇదంతా అని. అలా ఏం కాదండి, ఒక మంచి సినిమా తీసాము అది ప్రేక్షకులు ఆదరిస్తారు ఆదరించలేదు అనేది వాళ్ళ ఛాయిస్. అది ఆ కరోనా టైంలో రిలీజ్ అవ్వటం వల్ల థియేటర్స్కి అందరూ రాలేకపోయారు, చూసిన వరకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు వచ్చిన ఇది అయితే మాత్రం. ఇలాగే ఇప్పుడు రేపు ఓటీటీలో రిలీజ్ అయితే మాత్రం ఇంకా బాగా ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మేడం అన్నట్టుగా ప్రతి క్యారెక్టర్ బాగా చేస్తారు, సంపూర్ణేశ్ బాబు గారు కూడా
నా తెలిసి కొబ్బరి మట్ట తర్వాత చాలా అంటే అన్ని సినిమాలు బాగా చేస్తుంటారు కానీ దీని మీద చాలా మనస్పడి చేశారు ఆయన. ఒక యాండీ ఫ్లోర్ గెటప్ చేశాడు, ఒక క్యాలిఫ్లోర్ గెటప్ చేశాడు. దాంట్లో అంటే ప్రతి గెటప్ని చాలా అంటే చాలా ఎంతూజియాజం చేశాడు. మీరు బయట పోస్టర్ చూస్తుంటారు కదా, పీకే సినిమా తర్వాత మళ్ళీ ఒక రోడ్డు మీద అలాంటి పోస్టర్ పెట్టుకోవడం ఫస్ట్ టైం. అది కూడా చాలా చాలా హ్యాపీగా ఆయన ఎమోషన్తో బాగా చేశారు సినిమా. అంటే త్రో అవుట్ తను చూసుకుంటారు క్యారెక్టర్ గ్రాఫ్ అంతా కరెక్ట్గా ఏం చేసేసుకున్నారు ఆయన ఆయన కానివ్వండి పోసాని కృష్ణమూర్తి గారు కానివ్వండి. సార్ ఎందుకు సార్ ఇది పోస్టర్స్ లో అంటే బేసిక్గా సినిమాలో అయినా ఓకే కానీ మెయిన్ పోస్టర్ లోనే ఈ పోస్టర్ వేస్తారు అని అంటే ఈ ఏ హీరోకైనా కొంచెం సార్ ఇది ఓకేనా ఎలా తీసుకుంటారు అని ఏమైనా అడిగారా? ఆయన ఫస్ట్ అంటే ఆయన చాలా అంటే ఆ సీన్ చెప్పిన కానీ తను ఎగ్జైట్ ఉన్నాడు ఎలా చేస్తావు అనేది. అది ఒక గట్స్ అండి. కాంట్రవర్సీ కూడా ఆ పోస్టర్ మాకు ఆ పోస్టర్ కాంట్రవర్సీ కూడా అయింది. అంటే కాంట్రవర్సీ అయిన తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేసిందంటే దాన్ని చూసినాక వాళ్ళని థియేటర్ ఆడియన్ కూడా ఆ జస్టిఫికేషన్ బాగా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి మేము దాన్ని అడిగినోళ్ళు చెప్పి అదే చెప్పారన్నమాట. మీరు సినిమా చూడండి మీ డెఫినెట్గా మీరు హ్యాపీ ఫీల్ అవుతారు. మీరు అది సంపూర్ గారు ఎప్పుడు కూడా ఏ షాట్ కూడా ఎందుకు అడగలేదు. తను బాగా నమ్మున్నాడు, తను బాగా నమ్మి చేశాడు. నిజంగా ఈ చాలా సపోర్ట్ చేశాడు. కరోనా టైంలో రామోజీ ఫిల్మ్ సిటీలో అందరం మాస్కులు పెట్టుకొని షూట్లు చేసాం. ఈ ప్రాజెక్ట్ అంటే ఎర్లీగా రిలీజ్ చేయాలని ఎర్లీగా రావాలని ప్రతి ఒక్కళ్ళు విత్ గ్రేట్ సపోర్ట్ ఆఫ్ దీస్ టూ గైస్ మై ప్రొడ్యూసర్స్. అది బట్ హానెస్ట్గా అయితే మేము నమ్ముతున్నాం ఈ సినిమా ఇస్ గుడ్. మేము చేసే ప్రయత్నం చాలా బాగా చేసాం. అఫ్కోర్స్ పీపుల్ కొన్ని కరెక్ట్ అవ్వలేదు మన పక్కన పెడితే, ఓటీటీ మాత్రం పీపుల్ దే విల్ ఎంజాయ్ డెఫినెట్లీ నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈ నమ్మకం చెప్తున్నప్పుడు ప్రతి వాళ్ళు కొంచెం నేను టీవీ ఇండస్ట్రీలో 10,000 ఎపిసోడ్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా నా సీరియల్స్ చాలా మంచి ఫీల్స్ రన్ అవుతుందన్నమాట. అదే ఎక్స్పీరియన్స్తో నేను యాక్చువల్లీ ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ ఎంతకంటే బాగా తీయొచ్చు. బట్ నాకు ఫస్ట్ నుంచి ఫ్యాషనేట్ ఒక ఎంటర్టైన్మెంట్ కామెడీ చేయాలి థియేటర్ అనేది సినిమాకి ఇవ్వాలని నా తాపత్రయం. నా తాపత్రమే ఈ సినిమా. సో ఖచ్చితంగా ఇంకా 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 ఓటీటీలో ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేస్తుంది డెఫినెట్గా. అదంతా ఇంకా మాకు ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైన్మెంట్స్ ఉంది కాబట్టి రాజీ మీద భరోసాతోనో డెఫినెట్గా టేక్ ఫార్వర్డ్ టు నో ద ఆడియన్స్. మా పాత్రికేయులు ఉన్నారు, వాళ్ళ జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళ ద్వారా మనం దీన్ని ఎక్కువ మందికి అంటే మనకి ప్లాట్ఫామ్ కూడా ఒక నెంబర్ వన్ ప్లాట్ఫామ్ దొరకలేదు మనకి. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ లాంటి ఆ స్థాయికి మనం రీచ్ కాలేకపోయాం. సో మెనీ రీజన్స్, అక్కడ సో మెనీ రీజన్స్ ఉన్నాయి. బట్ మనం తీసిన మన వస్తువు మనకి బాగానే ఉంది. బట్ అవతల పక్క ఏదో కొన్ని ఉంటాయి కదండి. అక్కడ ఈవెన్ దో నేను వీళ్ళ ద్వారానే మన జర్నలిస్టుల ద్వారా ఎక్కువ మందికి రీచ్ చేద్దాం ఈ పాయింట్ని, ఈ విషయం ఎక్కువ మంది తీసుకెళ్ళిపోదాం. వాళ్ళని ఎంఎక్స్ ప్లేయర్ అంటే దాంట్లో చూడాలి. సపోజ్ మీకు ప్రైమ్ ఉంది, ప్రైమ్ అంటే యూఎస్వీకి ఎలా చూస్తారు అట్లా. ఇవన్నీ కూడా ఎయిర్టెల్ కానివ్వండి, వడాఫోన్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం ఒకసారి చూస్తే వాళ్ళు డెఫినెట్గా ఇద్దరు ముగ్గురు చెప్తారని నేను నమ్ముతున్నాను. సో మంచి ఒక 3 గంటలు కూర్చొని నవ్వుకునే సినిమా కాబట్టి 2 hours 20 minutes అండి, 3 hours అంటే మధ్యలో బ్రేక్ తీసుకుంటాం అండి మేము కూడా పాప్కార్న్ కి వాటర్ కి. ఓకే. అండ్ రాజీవ్ గారు, సో ఈ సినిమా కంటెంట్ బాగున్నా కూడా మీ వైపు నుంచి ఏదో క్యాలిక్యులేషన్ పెట్టుకుంటారు కదా, ఈ సినిమా మనం పిక్ చేసుకుంటున్నాం అంటే ఫర్ దిస్ రీజన్. సో అలా వై క్యాలిఫ్లవర్ మూవీ? టైటిలే అట్రాక్టివ్గా ఉంది కదండి ఫస్ట్. క్యాలిఫ్లవర్ టైటిల్ అనేది ఇప్పుడు జనరల్గా క్యాలిఫ్లవర్ అని చూడగానే స్క్రీన్ మీద క్యాలిఫ్లవర్ ఏంట్రా బాబు, అది కూడా సంపూర్ణేశ్ బాబు ఏంట్రా బాబు అనేది చూస్తారు కదా. అదే యూనిక్ సెల్లింగ్ పాయింట్. మా టీమ్ అంతా అండి, రాజీవ్ గారు అన్నట్టుగా మా టీమ్ అంతా, ఈవెన్ మా కెమెరామెన్ కూర్చున్నారు సాయంకాలం డేస్ పిలుస్తాను ముజీర్ కానివ్వండి, ఈ లీడర్స్ ఒక 30-40 మూవీ చేస్తుంటారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా నాకు ఇసులు ఎందుకు అనలేదు వాళ్ళు. అంటే అంత ఎంజాయ్ పడుతూ చేశారు సినిమా దీన్ని. కాకపోతే ఇందాక మీరు చెప్పినట్టుగా మేము ప్రాపర్ రిలీజ్ చేసాము. బట్ కరెంటున జనం థియేటర్కి వచ్చినప్పుడు బాగుంది అనేది ఎక్కువ మంది థియేటర్కి రాదు వాస్తవంగా. ఆ రాణి ఆడియన్ని ఓటీటీలో చూపించేసి ఓకే దీస్ పీపుల్ డెడు సంథింగ్ అని మాకు ఆ చిన్న విష్ చేసి చాలు. అది మా ముగ్గురికి అంటే మనందరికి కూడా అది ఒక పెద్ద హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. అది ఒక మంచి ప్రయత్నం చేశారు పాపం వీళ్ళు. ఈ ప్రొడ్యూసర్ డైరెక్టర్ చాలా మంచి ప్రయత్నం చేశారు, ఆ హీరో మంచి ప్రయత్నం చేశాడు, ఈ టీం అంతా ఏదో కష్టపడ్డారు. కొన్ని చోట్ల మనం చాలా చెప్తామండి అన్నీ మంచిగా ఉండాలి చేసుకుంటాం, అన్నీ మంచిగా ఉండాల్సిన అవసరం లేదు, అవతల పక్క ఏదో ప్రాబ్లం ఉంటుంది. సో అది దాటి ఇంకా ఇది పర్ఫెక్ట్ రీచ్ కోసం ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇది క్లియర్. చాలా సినిమాలు ఆగిపోయాయి కూడా షూటింగ్ దగ్గర నుంచి, బికాస్ ఇప్పుడు డబ్బులు పెడుతున్నాం రేపు ఏంటో తినడానికైనా ఉండేలేదు తెలియదు. సో ఆ టైంలో మీరు అసలు ఎలా బ్యాలెన్స్ చేశారు ఈ సినిమాని? షూటింగ్ చేయడంలో మెనీ రీజన్స్ ఉన్నాయండి.
వర్కర్స్ కానివ్వండి, చాలా మంది వర్కర్స్ కానివ్వండి ఫస్ట్ పాండమిక్ లో కొంచెం సఫర్ అయ్యారు. బట్ స్లోగా ఏంటంటే వాళ్ళకి బేసిక్ గా ఆపర్చునిటీస్ తగ్గినాయి, కొంచెం అందరూ సఫర్ అవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ టైంలో మేము అందరితో కోఆర్డినేట్ చేస్తే టెక్నీషియన్స్ అందరు కూడా మాకు ఇప్పుడు ఇది బాగా సపోర్ట్ అవుతుంది అండి, ఈ పాయింట్ ఆఫ్ లో మీరు చేస్తే మేము సపోర్ట్ చేస్తామని వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. టెక్నీషియన్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళకి ఒక సపోర్ట్ ఉంటుంది, మనం కూడా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మధ్యలో పెట్టకుండా స్పీడ్ చేయాలనే ఉద్దేశంతో ఇమీడియట్ గా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసేసి వెయిట్ చేద్దాం అవసరం అయితే అని చెప్పేసి మేము అన్ని ప్రికాషన్స్ తో చేసాము. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, టెక్నీషియన్ అందరూ చాలా బాగా చేశారు. సినిమా చూస్తే కనుక డెఫినెట్ గా దాంట్లో మీకు ఆ టైంలో చేసినా గానీ చేసిన టెక్నీషియన్స్ అందరూ ఇంట్రెస్ట్ గా చేసిన యాక్టివిటీస్ మొత్తం మీరు ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా వచ్చింది. సో ఫైనాన్షియల్లీ కూడా ఎప్పుడు ఏ రోజు స్టాప్ చేద్దాం అనుకోలేదు, చాలా సాగిపోయింది. అండ్ ఆశా చేద్దాం, మీరు ఎన్నిసార్లు చూసుంటారు ఇప్పటికి సినిమా? వాళ్ళు డ్రెస్సులు ఎలా ఉన్నాయో చూసుకునేవాళ్ళు, పోస్ట్ పోస్ట్ కూడా వారికి సినిమా 20 సార్లు చూసుంటారు నాకు తెలిసి. ఇలా చూసినప్పుడు ఈ సీన్ ఎలా అంటే ఒక 20 సీన్ కానీ మేము డిబేట్ కూడా చేసుకున్నాం ఇది ఉంచాలి వద్దు అని. నేను ఏంటంటే కామెడీకి వెళ్ళిపోద్దు అని చెప్పి మేము దాన్ని అట్లా ఉంచడం జరిగింది అనమాట. ఎందుకంటే సినిమాని అంత కష్టపడి సినిమాని తీశారు, సినిమాలో చాలా మందిని ఆడియన్స్ ని కన్విన్స్ చేశారు. ఆ పాయింట్ ఆఫ్ లో మమ్మల్ని కన్విన్స్ చేయడం మేము ఇద్దరమే, ఆడియన్స్ కొన్ని లక్షల మందిని కన్విన్స్ చేసిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి సినిమాలో. ఇప్పుడు ఎక్కువ మీరు డిబేట్ లోకి ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ వరకు వెళ్ళరు, 2-3 సార్లు మాట్లాడగానే 100% ఆయన మమ్మల్ని అందరినీ చాలా ఈజీ కన్విన్స్ చేశారు. ఆయన ఎంతసేపు ఆడియన్ పోల్లో చూస్తారు, మేము ఏంటంటే కమర్షియల్ పోల్లో చూస్తాం ప్రాక్టికల్గా. చివరికి ఆయన చెప్పిందే ఓకే అన్నారు. ఏం కాదు అంటే మా మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అంతే, గుడ్ అండర్స్టాండింగ్, మేక్ ఏ గుడ్ మూవీ. ఓకే. అండ్ క్యాలిఫ్లవర్ సినిమాలో ఇప్పటికి అంటే మీకు ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే సినిమాలో నేను ఎప్పటికీ మర్చిపోలేని సీన్, మర్చిపోలేని షూట్ డే అని చెప్పడానికి ఏమైనా ఉందా? డే పర్టికులర్ రోజు ఎంజాయ్మెంటే కదా, ఒక రోజు సందర్భం రాలేదండి అసలు. ఎందుకంటే పోసాని గారు ఉంటారు, గెటప్ సీన్ ఉంటాడు, మనం చిన్న కొంచెం హాట్ గానీ మొత్తం కూల్ చేసే వ్యాచ్ అని తరగడం ఉంటారు. బట్ ఆ సీన్ నవ్వించే ప్రయత్నం చేస్తుంటాం కాబట్టి అలా సిచ్యువేషన్ రాలేదు. ఇందా చెప్పాను కదండి అంటే దే సపోర్ట్ అలాట్ అందరు కూడా, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. ఇక్కడతో ఆపం కదా, నాట్ ఏ స్టాప్, జస్ట్ స్టార్ట్ మాత్రమే. సో అలా మొత్తానికి ఈ సినిమా క్యాలిఫ్లవర్ సినిమా థియేటర్స్ లో రావడానికి, ఇప్పుడు ఓటీటీ లో రావడానికి అందరూ హెల్ప్ చేసి అలా ముందుకు వచ్చారు. ఓకే. అండ్ రాజీవ్ గారు, సో ఈ సినిమా ఓవరాల్ గా చూసినప్పుడు, సో ఎవరికైనా ఈ సినిమా చూడండి అని చెప్పడానికి మీ వైపు నుంచి మీకు బాగా నచ్చిన పాయింట్స్ చెప్పండి. మళ్ళీ కమింగ్ బ్యాక్ టు ది సేమ్ టాపిక్, ఓకే, కంటెంట్ అవన్నీ పక్కన పెట్టేద్దాంలేండి. సంపూర్ణేష్ బాబు ఉన్నాడు అనుకోండి, ఊరికనే సీన్లో అలా కనిపిస్తేనే జనరల్గా బేసికల్గా మనం ఏదైనా చూసేదో లేకపోతే ఎంటర్టైన్మెంట్, దేనికి ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తాం. సంపూర్ణేష్ బాబు ఆల్రెడీ ఎంటర్టైన్మెంట్కి బ్రాండ్ అంబాసిడర్, సో ఫస్ట్ ఆడియన్స్ని డ్రాగ్ చేసేది అది. సెకండ్ ఏంటంటే టైటిల్, ఇంకొకటి ఏంటంటే ఎవరికీ తెలియదు ఇన్ డెప్త్ వెళ్తే కానీ అది సోషల్ మెసేజ్ ఇచ్చారండి. మీ ట్రైలర్ చూసినా, టీజర్ చూసినా, ఏది చూసినా కూడా పక్క అవుట్ అండ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్లా ఉంటుంది. సో ఇలాంటి టైంలో అసలే సమ్మర్ కూడా వస్తుంది, మ్యాక్సిమం అందరు జనాలు ఇంట్లో ఎన్నో ఉంటారు, వాళ్ళకి కావాల్సింది రైట్ టైమ్ డెసిషన్. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ మమ్మల్ని నమ్మి రైట్ టైంలో రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా మళ్ళీ సక్సెస్ మీట్లో కలుస్తాం మనం, ఇదైతే మీరు చెప్తాను పక్కా. అండ్ ఇక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి మీరు, సో ఆశా జ్యోతి గారు ఈ క్వశ్చన్కి ఎలిమినేట్ బట్ మీరు చాలా జెన్యున్గా చెప్పాలి. సో మన సినిమా మెయిన్ థీమే సీలో రక్షతే రక్షతే, నిజంగా అబ్బాయిలు అంత ఫీల్ అవుతారా? పరాకాష్ఠే సీలో రక్షతి రక్షిత. ఇంకోటి చెప్పన మీకు, ఇదే మళ్ళీ రివర్స్ చెప్పన, శీలాన్ని రక్షిస్తే ఒక మగాడు శీలాన్ని కరెక్ట్ చూసుకుంటే ఇవన్నీ ఎందుకండి? పేపర్ న్యూస్లు చెప్పండి, సీరియస్ కూడా ఉంది కదా. మగాడు శీల, వాడు చెప్పింది అదే, మగాడు శీలాన్ని కాపాడుకుంటే ఈ రేపులు లేవు, ఇవన్నీ ఏమి లేవు, ఈ కోర్టులు, ఈ తగాదులు లేవు అని చెప్పే కంటెంట్ని చాలా హృదయంగా చాలా నవ్వుతూ చెప్పించామండి. అదే మా బాధ. ఇప్పుడు ఇందా అడిగారు కదా, ఇది ఓటీటీ తీసుకెళ్ళి వాళ్ళైనా మొత్తం పట్టుకొని వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఏంటంటే.
ఒప్పుకోలేదు, చెప్పలేదు. అది చెప్పాను మీకు, మగాడు శీలాన్ని జాగ్రత్త చూసుకుంటే ఇంకా ప్రాబ్లమ్స్ లేవు కదా. అదే శీలో రక్షతి రక్షిత, శీలాన్ని రక్షించండి, అది మిమ్మల్ని రక్షిస్తుంది. దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆలోచించి ఎవరైనా మారితే ఓకే, బట్ నిజంగా రియల్ క్యారెక్టర్స్ లో ఎవరైనా ఉంటారా అలా అని? అంతే, అసలు ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అడిగితే దానికి ఇంకేమి రానుకుంటూ రాదు, ఇంటూ మార్కొట్టేసుకోవచ్చు. సో ఆశా జ్యోతి గారు, సో ఈ ఈ సినిమా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి, రన్ అవుతున్నప్పటి నుంచి, ప్రతి సినిమా నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటాం. ఈ సినిమా నుంచి, ఈ వర్క్ నుంచి నేను ఇది నేర్చుకున్నాను అని మీకు బాగా అనిపించిన విషయం ఏంటి? ఈ సినిమాలో ఒక సిన్సియర్గా ఎలా వర్క్ చేయాలి, ఎలా కమిట్మెంట్తో వర్క్ చేయాలి, అందరూ ఎలా కమిట్మెంట్తో ప్రతి ప్రతి టెక్నీషియన్ కానీ ప్రతి వాళ్ళు కానీ ఆర్టిస్టుల దగ్గర నుంచి టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళు ఎంత అంత కోవిడ్ టైంలో కూడా ఎలా సపోర్ చేసి ఎలా చేశారనేది, సిన్సియర్గా ఎలా చేశారనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. ప్రతిది అంటే మనం డబ్బులు పెట్టడం కాదు, ఎదుటి వాళ్ళు చేసేది కూడా మనకు హెల్ప్ అవ్వాలి, అది మాకు బాగా హెల్ప్ అయ్యింది. ప్రతి వాళ్ళు మాకు కోఆపరేట్ చేశారు, ప్రతి చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి మాకు చాలా కోఆపరేట్ చేశారు. ప్రతి వాళ్ళ దగ్గర నుంచి మేము ఏదో ఒకటి నేర్చుకున్నాం. అలా నేర్చుకున్నారు కాబట్టి ఇప్పుడు తన లాయర్ అయి ఉండి అడ్వకేట్ ఉండి ఆయన, ఆ మేడం ఒకటి రెండు సీరియల్ చేస్తున్నప్పుడు సినిమా చేశారు, ఇవాళ మూడు సీరియల్ చేస్తారు మేడం. నాట్ ఎ యూజ్ థింగ్ ఒక లేడీ ప్రొడ్యూసర్గా మార్కెట్లోకి వచ్చి ఇంత కాంపిటేటివ్ మార్కెట్లో నిజంగా షీజ్ గ్రేట్. రెండు జమిన సీరియల్ చేస్తారు, ఒక జీటీవీ సీరియల్ చేయబడతారు. బట్ ఆవిడకి సబ్జెక్ట్ మీద కూడా అవగాహన ఉంది కాబట్టి ఇంత ఇంత పర్ఫెక్ట్గా ఈ ప్రాజెక్టులు కానీ ముందు తీసుకెళ్ళక కాను ఒక ఎక్స్పీరియన్స్ నేర్చుకోవడం, దాని నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళడం. ట్రూ సార్. అండ్ రాజీవ్ గారు, సో ఈస్ట్ వెస్ట్ అంటే సూపర్గా రన్ అవుతుంది, సో నెక్స్ట్ స్ట్రైట్ ప్రొడ్యూసర్గా ఏదైనా ప్రాజెక్ట్ వచ్చే అవకాశం? చాలామంది ప్రొడ్యూసర్లు ఉన్నారండి, ఫస్ట్ వాళ్ళని నేను సపోర్ట్ చేస్తే తర్వాత ఏదైనా చూడొచ్చు. బోల్డ్ కంటెంట్ బయటికి తీసుకొద్దాం మనం వాళ్ళని సపోర్ట్ చేసి. సో ప్రెజెంట్ ఇది, తర్వాత నెక్స్ట్ ఆలోచించవచ్చు. ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ కదా, అనేక మంది ప్రొడ్యూసర్స్ని ఒక వే ఇవ్వటం అంటే మంచి మంచి విషయం కదా. ఓకే, అందరూ ఒక లైన్ లో కంఫర్ట్ జోన్ లో కట్టాలి. ఇక్కడ ఏ అడిగినా కూడా ఒకరికొకరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ. సో శ్రీధర్ గారు, సో వాట్స్ ద బెస్ట్ థింగ్ ఈ జోనీ మొత్తంలో త్రూ నాకు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది కంప్లీట్ గా నాకు న్యూ ఇండస్ట్రీ. ఇప్పుడు ఆల్మోస్ట్ డే వన్ నుంచి షూట్ అయింది, అయ్యి తర్వాత మళ్ళీ థియేటర్స్ లోకి వచ్చి, ఈవెన్ ఇప్పుడు ఓటీటీలో రేపు 9th స్ట్రీమింగ్ అవుతుంది కదా, ఓటీటీలోకి వచ్చి అంతవరకు కూడా ఎవరీ స్టెప్ నాకు లెర్నింగ్ స్టెప్పే. ఇవన్నీ నాకు ఫ్యూచర్ లో ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. బట్ నైస్ అండి, సినిమా ఏప్రిల్ 9th ఓటీటీలో రిలీజ్ అయ్యి, సో అందరినీ నవ్వులు పూములు పోయించి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్. సక్సెస్ మీట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, మొత్తానికి క్యాలీఫ్లవర్ సినిమా ఏప్రిల్ 9th ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నింటిలో రిలీజ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, హంగామా, ఎంఎక్స్ ప్లేయర్, ఇలా చాలా యాప్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూడండి, అండ్ మీకు డెఫినెట్లీ నచ్చుతుంది, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ చైతన్య.